రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగ్గ వైద్య సదుపాయాలు కలిగిన నగరం లేదు. ప్రథమ శ్రేణి నగరాలు లేకపోవడం వలన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పెట్టుబడులు పెట్టడానికి పరిమిత పరిధి ఏర్పడింది. నాడు నేడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగ్గ వైద్య సదుపాయాలు కలిగిన నగరం లేదు. ప్రథమ శ్రేణి నగరాలు లేకపోవడం వలన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పెట్టుబడులు పెట్టడానికి పరిమిత పరిధి ఏర్పడింది. నాడు నేడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవి 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు తక్కువ, పరిమాణం ఎక్కువ. ఈ జిల్లాలో ఉన్న జనాభా విస్తీర్ణత దృష్ట్యా మరిన్ని ఆసుపత్రులు వైద్యులు అవసరం. ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా 14 మెడికల్ కాలేజీలు, 14 నర్సింగ్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మరి నిర్వహించడం 16లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 14 అంతకు ముందే మిగిలినటువంటి 2 మెడికల్ కాలేజీలకు మనం శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి అమృతాస్థల మీదుగా మనం ఆరోజు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మరి 14 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి అమృతాస్థల మీదుగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టగలుగుతా ఉన్నాం. వైద్య రంగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడైనా కూడా మంచి కార్పొరేట్ హాస్పిటల్కు పోయి వైద్యం చేయించుకునే రీతిలో మన దగ్గర టిఆర్1 సిటీస్ లేకపోయినా కూడా, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు మన దగ్గర లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారో మనం అంతా కూడా గమనిస్తూనే వచ్చాం. ఆ పరిస్థితులు మార్చేందుకు ఈరోజు ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ ఒక టీచింగ్ మెడికల్ కాలేజ్ను ఏర్పాటు చేయడం, దాంతోపాటు నర్సింగ్ కాలేజీని కూడా తీసుకుని రావడం, వీటి అన్నిటి ద్వారా అక్కడే ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్కు, టీచింగ్ కాలేజీకు అనుసంధానంగా ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి ఆటోమేటిక్లీ ఉంటుంది. కాబట్టి డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, నర్సులు అందుబాటులోకి వస్తారు, పారామెడిక్స్ అందుబాటులోకి వస్తారు. ఒక వ్యవస్థలో ఒక పేదవాడికి మంచి వైద్యం పక్కనే, వీలైనంత పక్కనే అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా మరో 90 హాస్పిటళ్ళు సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి అనుసంధానం అయి ఉంటాయి. మనం ఏ రకంగా అయితే హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నై నగరాల్లోను ఏ రకంగా మంచి హాస్పిటల్ను మనం ఆరోగ్యశ్రీలోకి అనుసంధానం చేసామో అదే మాదిరిగా ఇంకా మంచి, అదే మాదిరిగా మన రాష్ట్రంలోనే ఇంకొక మరో 90 హాస్పిటళ్ళు, 100 హాస్పిటళ్ళు ఈ రకంగా కూడా అనుసంధానం అయ్యే పరిస్థితి వస్తాయి. ఇవన్నీ రావడం వల్ల జిల్లాలో రూపురేఖలు పూర్తిగా కూడా మారి వైద్య రంగంలోకి ఒక మెరుగైన పరిస్థితి, ఎన్వైరన్మెంట్ అనేది పేదవారికి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా.